సార్, మీరు అంటుంటే ఒక్కటి అడగాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అత్యంత శక్తివంతుడు, గొప్పవాడని మనం అనుకుంటున్నాం. తను ఇట్లా 3-4 పెళ్లిలు చేసుకున్నాడు, దీన్ని ఎట్లా చూడొచ్చండి మనం? ఆయనకు కూడా ఇదే వర్తిస్తుందండి, ఎవరికైనా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు ఇది ఈ మాట మీరు అడిగారు కదా, మీరు అడగడానికి రీజన్ ఏంటి? సంథింగ్ అడగాలనిపించింది. ఇది ఇది ఏదో ఈ పాయింట్ ఏదో కరెక్ట్ కాదని అనిపించింది. అది ఆయన చెక్ చేసుకోవాలి. ఆయన 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 చెప్పేంత ఈజీగా సమాజం మొత్తం ఆయన వేల వెరగి ఇష్టం. డెఫినెట్గా ఆయన అడుగుతా, నా ఇష్టం అంటానికి కూడా లేదండి, లేదు నా ఇష్టం అంటానికి కూడా లేదు. ఎన్టీఆర్ గారి విషయంలో అదే జరిగింది చూడండి, అంత గొప్ప అంత శ్రీరాముడి హిస్టరీలో ఇది ఒక మరకబడిన పేజీ అని మాట్లాడారు చూడండి. అట్లా నేను అంటే ఒక దశ దాటిన తర్వాత త్యాగం ఎప్పుడైతే, త్యాగం భగవద్గీత చెప్తుంది అండర్లైన్, త్యాగం అది లేదు, ఇది నా ఇది ఇది నా సుఖం కోసం కాదు, నా స్వార్థం కోసం కాదు, నా ఆనందం కోసం కాదు. ఇప్పుడు అసలు గట్టిగా మాట్లాడితే నేనే కాదు, మేము మనము స్థితిలో ఉన్నా జీవితం అంటే అదే. నేనుతో ప్రారంభమై మేము మనము అంటే ఇంట్లో ప్రారంభమై సమాజానికి విస్తరించావు. ఇంకా సమాజంలోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ ఏమంటారు, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఇండివిజువల్ ఓన్ డిసిషన్స్. 10 మందిని కూర్చోబెట్టడం, ఈ డెసిషన్ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఎమోషనల్గా తీసుకోవడం కాబట్టి లేదండి. మీరు ఎమోషనల్గా ఏది పడితే అది మాట్లాడడానికి, మీరు ఎమోషనల్గా ఏది పడితే ఆ నిర్ణయం తీసుకోవడానికి, వన్స్ యు ఆర్ పబ్లిక్ పర్సన్, ఈవెన్ మీరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తారు, ఎవరు నీ పిల్లలు, నాన్న ఇలా ఉన్నాడు పర్లేదు మనం కూడా, అమ్మిలా నాశనం అయింది పర్లేదు మనం కూడా, ఎందుకంటే వీళ్ళని క్వశ్చన్ చేసే హక్కు అప్పుడు వాళ్ళకు ఉండదు, వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిపోయి ఉంటే మీరు చేయిస్తుంది తప్ప అంటానికి వీలేదు. నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు, నీ కొడుకు కూడా అదే కాలుస్తున్నాడు, నో అంటానికి లేదు. మరి నువ్వేంటి, మరి నీ పరిస్థితి ఏమిటి? నేను బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో చెప్పింది కూడా అదే, మీరందరూ మాస్కులు పెట్టుకుని చాలా కేర్ఫుల్గా ఉండండి, మనం కొద్ది నెలల్లో మనం దీని నుంచి అధిగమిస్తాం అని వీడియో చేసిన ఆయన, ఆయన జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జస్ట్ ఆయన కోల్పోవడం అని కాదండి, ఆయన ప్రపంచానికి ఇచ్చే ఈ గాయక లోకానికి ఇచ్చే గొప్ప అభివృద్ధి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది కూడా మనం కోల్పోయి ఉంటున్నాం. అవి ఏదో గొప్ప వినాలి, ఎందుకంటే చాలా ఈ ప్రతిపాడి వాళ్ళని ప్రతి ముక్కలు ముక్కలు చేసి పాడుతున్నారండి. ఆయన తపస్సులాగా పాడేవాడు, ముక్కలు ముక్కలు చేసి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆయన పల్లవంతా వింటాడు. ఆయన కూడా ముక్కలు చేసి పాడే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నా కూడా ఆయన పల్లవంతా ఒకసారి నేర్చుకుంటాడు, చరణవంతా ఒకసారి నేర్చుకుంటాడు, ఆ ఫ్లోలో ఉండే ఫీలింగ్ వేరు అంటాడు. ఎందుకంటే వాల్యుబుల్ డేస్లో ఉన్నా ఆయన, ఇప్పుడు వాల్యూస్ వెతుక్కోవాల్సిన డేస్లో ఉన్నాం మనం. అందుకని పెద్దవాళ్ళు సమాజంలోకి వచ్చి ఆదర్శప్రాయులుగా ఒక జెండా పట్టుకుని నిలబడగలిగి ఫాలోయర్స్ని ఏర్పరచుకున్న వాళ్ళ బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకెక్కువ ఉండాలి, కానీ ప్రతి మనిషి కూడా ఇదే బాధ్యతలో ఉండాలి. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.